హాయ్ ఫ్రెండ్స్ ఎయిట్ ఇయర్స్ గర్ల్కి పట్టు లంగా ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం ముందుగా ఇంచీలు నెక్కకి తీసుకొని నెక్క లెంగ్తు ఐదు ఇంచీలు పెట్టుకోవాలి టెప్తో మార్క్ చేసుకోవాలి కింద కూడా రెండు ఇంచీలు ఉందేమో చూసుకోవాలి చెంక నాలుగున్నర ఇంచీలు పెట్టుకోవాలి కింద కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని చెంక రౌండ్ వన్ ఇంచి చిన్నపిల్ల కదా వన్ ఇంచ్ రౌండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా మనము పట్టు లంగా బాడీ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి నాలుగు మడతల మీద కట్ చేసుకుంటే వెనక ముందర కూడా సేమ్ అదే మెజర్మెంట్తోనే వస్తుంది ఇప్పుడు అదేవిధంగా చెంక రౌండ్ కూడా కట్ చేసుకుందాం చంక్రాండ్ కూడా నాలుగు మడతల మీదే కట్ చేసుకుందాం ఇప్పుడు పట్టు లంగాకి బాడీ కటింగ్ పూర్తయింది ఇప్పుడు లంగా లెంత్ టేప్తో తీసుకొని పొడవు ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టమన్నారు కాబట్టి నేను పొడవు ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను చూడండి ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన చోట కరెక్ట్గా చూసుకొని మడతలు పైకి కిందకి లేకోకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి తేడాగా వస్తే లంగా పైకి కిందికి ఉంటుంది ఇప్పుడు లంగా బాడీ మరియు కింద పార్ట్ కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం చూద్దాం ఇది ఇది జాయింట్ చేసుకుంటే పట్టు లంగా రెడీ అయిపోతుంది ఇది బాడీ పార్ట్ చంకరండు మొత్తం పూర్తయింది చూడండి బాడీ పార్ట్ కుట్టడం పూర్తయిపోయింది దీనికి కింద పార్ట్ని జాయిన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు బాడీకి లైనింగ్ లంగా పీస్కి లైనింగ్ పీసు అటాచ్ చేస్తా ఉన్నాను చూడండి లైనింగ్ పీస్ ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసి కుట్టుకోడు బాడీ మీద ఈ లైనింగ్ లంగా పీస్ని రెడీ చేసాము కదా అది తీసుకొని బాడీ మీద ఆపోజిట్ కాయలా పెట్టి కుంచేసి ఇలా కుంచు పెట్టి కుట్టుకోవాలి కుంచు అనేది సమానంగా ఫస్ట్ ఎలా పెట్టింటే అలాగే సమానంగా కుంచు పెడితే లంగా అనేది నీట్గా వస్తుంది ఇలా సమానంగా నీట్గా కుంచెళ్ళు అనేటివి పెట్టుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ బాడీ పొడవు ఎంత ఉందో పెట్టుకొని సమానంగా కొలుచుకొని ఇలా టక్స్ వేసుకోవాలి ఇప్పుడు వెనక ఉక్సులు పట్టి కాజా పట్టిని రెండు సమానంగా పట్టుకొని కింద వైపున రెండు జాయింట్ చేస్తాను ఎందుకంటే నేను లంగాని సైడ్ నుంచి సైడ్కే జాయిన్ చేస్తాను కాబట్టి కుట్లు ఎత్తుకోకుండా ఉంటాయి వెనక వైపు జాయిన్ చేసి ఇల్లు వేయడం వెనక వైపు కాస్త ఉంటుంది కాబట్టి లైనింగ్ వాటికి కుట్లు అనేది సైడ్లో జాయిన్ చేస్తాం కాబట్టి ఉక్సులు పట్టి కాజా కూడా జాయింట్ చేస్తాను లేకపోతే పొడవై తగిన టక్స్ వేసేటప్పుడు లైనింగ్ కూడా రెండు కలిపేస్తే ఇబ్బంది అవుతుంది టక్స్ వేసేకి ఈ విధంగా ఉక్సల్ పట్టి కాజా పట్టి కూడా రో అంతా పైకి ఇలా జాయింట్ చేసేస్తాను చూడండి టక్స్ వేయడం పూర్తయిపోయింది ఇలా నీట్గా ఒక దాని పక్కన ఒకటి సేమ్ సైజుతో టక్స్ వేసుకోవాలి టక్స్ వేసిన తర్వాత పై వైపునికి ఇలా మర్చుకొని కుట్టుకోవాలి స్టిఫ్గా ఉంటుంది కుట్లు రాకుండా ఉంటాయి ఇప్పుడు సైడు జాయిన్ చేసేస్తున్నాను ఒక వైపు ఇంకో వైపు నుంచి జాయిన్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కాబట్టి ఒక ఒకవైపు జాయిన్ చేసేస్తున్నాను డబుల్ కుట్టేసుకుంటే కుట్లు రాకుండా ఉంటాయని నేను డబుల్ కుట్టేసాను ఇప్పుడు లంగా పీస్కి లైనింగ్ వేయాలి కాబట్టి లంగా పీసును లైనింగ్ పీసు రెండు అటాచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు లోపల పీసు పై పీస్ కూడా కలిపి ఇక్కడ చంక దగ్గర నుంచి రెండు అటాచ్ చేసి కుట్టుకోవాలి లేకపోతే గ్యాప్ వస్తుంది కుట్లు కనపడతాయి కాబట్టి రెండు అటాచ్ చేసి బాడీ రెడీ అయిపోయింది చూడండి ఒకటే పీస్గా ఇలా మర్చి కుట్టేసుకోవాలి కదా బాడీ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు లైనింగ్ తీసుకొని లంగా పీస్కి లైనింగ్ పీస్ జాయిన్ చేసి బాడీకి అటాచ్ చేసేస్తే లెహంగా రెడీ అయిపోతుంది పొడవు లేకుండా రెండు ఇంచీలు పెట్టుకొని ఇలా టక్స్ సమానంగా వేసుకోవాలి ఇలా ఫిల్ట్ వేసుకుంటే పొడవు అనేది ఎంతగాలో అంతా ఫిల్ట్ వేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ లంగా కుట్టడం పూర్తయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్